భద్రాచలానికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 47.50 అడుగులుగా ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహం సాయంత్రానికి 55 నుంచి 58 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం దగ్గర 11,19,275 క్యూసెక్ల వరద దిగువకు ప్రవహిస్తోంది. భద్రాచలానికి యాత్రికుల సందర్శనను అధికారులు నిలిపివేశారు. కరకట్ట ప్రాంతంలో బారికేట్లు ఏర్పాటు చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రాచలానికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 47.50 అడుగులుగా ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహం సాయంత్రానికి 55 నుంచి 58 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం దగ్గర 11,19,275 క్యూసెక్ల వరద దిగువకు ప్రవహిస్తోంది. భద్రాచలానికి యాత్రికుల సందర్శనను అధికారులు నిలిపివేశారు.